ముందు మొక్క దోసలు వేసుకుందావా? అవి బెటర్. అది చూసావా? ఇప్పుడు మక్క దోశలను మక్క గారెలు రెండు చేస్తున్నావా? గారెలు మనం చేసుకున్నాం కదరా, గారెలు చేయట్లే. మరి కేవలం మక్క దోశలు మాత్రమే చేసుకుంటున్నాం. చూడు మొక్కజొన్న పొత్తు చూడు ఎంత బాగుందో, చక్కగా లేతగా వలుసు ఒలి. రే అబ్బాయ్, దీంట్లో ఫైబర్ బాగుంటుందిరా, అంతేకాదు స్టార్చ్ కూడా ఉంటుంది. అందుకని చెప్పి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు ఎంత తింటే అంత మంచిది అనమాట మొక్కజొన్న పొత్తు. మనం కాన్ అంటాం కదా, అన్ని రకాలుగా వాడతాం, దీన్ని రకరకాలుగా తింటాం. అందుకని అబ్బా చూసే అంత లేతగా ఉందా, అది నవనవలాడుతా ఉంది. ఇప్పుడు లేత మొక్కజొన్న పొద్దు ఇవి నేను ఒలిచి పెట్టా చక్కగా. ఇప్పుడు దీంట్లో ఆ బియ్యం అయి నానబెట్టిన బియ్యం, ఇప్పుడు కొంచెం అజ్జీలకర తీసుకుంది దీంట్లో పోయి, పచ్చిమిరపకాయలు పోయి, అల్లం ముక్కలు పోయి. దేనికైనా రుచి ఇచ్చేది ఉప్పే కదా, ఉప్పు పట్టరా. ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని రుబ్బుకొని వచ్చేసి పరట్లోకి తీసారు. త్వరగా అక్కడ కూర్చుని నువ్వు మళ్ళీ డైలాగులు చెప్పకు. శోక సముద్రం నువ్వు మొక్కజొన్న తోటలో హుషారు పాటలు పాడు. అక్కడ కొంతమంది ఎండకు ఎండి వానపు తడిసి సమాజానికి తెలిసి వాళ్ళు లేక పాలు లేక పెనం పెట్టాను రా, మాడిపోతురా ఆపు. ఇప్పుడు ఏం చేయాలంటే పెనం మీద రెండు చుక్కలు నూనె చెప్తా, కొంచెం వాటర్ పోయి వేసి ఒకసారి ఆ బట్ట పెట్టి తుడిచేయి శుభ్రంగా. అప్పుడు దోశలు బాగా వస్తాయి. పెనం మీద మనం దోశ వేసుకోవడం, ఇక చిన్న చిన్న అట్లులాగా వేసుకోవాలి అబ్బాయి. పోయి అది ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని దాని చుట్టూ నెయ్యి వడ్డించు. అట్ల కాడ తీసుకో అబ్బాయి, అక్కడ ఇస్తారు పెట్టాను చూడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టుకో. పక్క తిరగాయి అలా చక్కగా కాలాలన్నమాట. ఇది కొంచెం దళసరి అయింది, కొంచెం లావ్ అయింది. అందుకని నెక్స్ట్ టైం వేసుకునేది ఇంకొంచెం పల్సగా వేసుకోవాలి దోశ. కలిపి ఉంటుంది చూడు, తిరగేసాయి ప్లేట్లోకి వేసాయి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు తుడిచానన్న, ఇప్పుడు పల్సగా అయినా ఎక్కువ వేయద్దు, కొంచెం కొంచెం పిండేసి బాగా వెడల్పు చేయి. నెయ్యి చుట్టూరే కాకుండా పైన కూడా అలా వేసుకుంటే బాగుంటుంది. తిరగే అది ఇది కరెక్ట్ షేపు. ఒకసారి నీళ్ళు పోసాయి కొద్దిగా కొద్దిగా. తిరగాయి కాస్త నెయ్యి. బాబాయ్ ఇందాక మ్యాటర్ ఏంటి బాబాయ్? మ్యాటర్ ఏమిట్రా? అదే బాబాయ్, ఎండకు ఎండి వానకు తడిచి సమాజానికి తడిచి నానే వాళ్ళు లేక ఎవరు పిలుస్తారు ఏంటని గుక్కడి నీళ్ళు లేక తినడానికి తిండి లేక తడవడానికి వర్షాల్లో వానలు లేక. చూడు బాబాయ్ ఆలోచించుకో. నన్ను ఏం చేయమంటారు? దానికి ఏం లేదు బాబాయ్, మనం ఒక పిల్లాన్ని దత్తత తీసుకోవాలి. దత్తత? అసలు నిన్ను మేపడమే దండగా, మళ్ళీ నీకు తోక వాడిని కూడా నేను మేపాలా, దత్తత తీసుకోవాలా? ఇదిగో అనాథులు అభాగ్యులు అని గనక జ్ఞానబోధ చేయడానికి ప్రయత్నించామంటే నిన్ను కూడా తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తాను. మాట్లాడకుండా పంచు. బేసిన్లో లేత మొక్కజొన్న గింజలు, నానబెట్టిన బియ్యం, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి రుబ్బుకొని పెనం మీద నెయ్యి వేసి చిన్న చిన్న దోశలుగా కాల్చుకుంటే మొక్క దోశలు రెడీ.